హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ M20 అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది మనకి అమెజాన్ నుంచి వచ్చింది, సో నేను ఆర్డర్ పెట్టాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రోడక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి అమెజాన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ అనమాట. ఇందులో నేను రెండు మొబైల్స్ అనేది ఆర్డర్ పెట్టడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఇది మనకి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను ఇది 7K నేను ఈ మంత్ ఫిబ్రవరి 7K నేను ఆర్డర్ అయితే పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనకు డెలివరీ అనేది చాలా లేట్ అయింది ఫ్రెండ్స్, సో దాని గురించి మనం చాలా లేట్గా చేయాల్సి వస్తుంది. సో డెలివరీ అనేది మనకి వాళ్ళు ఇన్ టైంలో చేయలేకపోయారు. చూద్దాం ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను, కట్ చేసా. చూద్దాం లోపల మనకి రెండు ఫోన్స్ అయితే ఉంటాయి. ఇది మనకి బాక్స్ అయితే రావడం అయితే ఇట్లా వచ్చింది. ఫస్ట్ మనకి ఒక పేపర్ ఉంది, ఇది బిల్ అయి ఉండొచ్చు బహుశా. మనకు కనిపిస్తున్న గ్యాలక్సీ M10 అనేది మనకి ఫస్ట్ కనిపిస్తుంది. అలాగే ఇంకో మొబైల్ కూడా మనకి వచ్చిందనమాట ఇందులోనే ఒకే బాక్స్లో. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి M10 M20. సో రెండు ఫోన్స్ అయితే మనకి అమెజాన్ నుంచి ఆర్డర్ పెడితే రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, సామ్సంగ్ గ్యాలక్సీ M10 అని ఉంది, అలాగే M20 అని కూడా ఉంది. సో ఇవి రెండు మనకి మార్కెట్లో మనకి అమెజాన్లో ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే నేను M20 అన్బాక్సింగ్ చేయబోతున్నాను, తర్వాత మనం M10 కూడా చేద్దాం. ఫస్ట్ చూద్దాం ఇదేంటంటే మనకి బిల్ అనమాట. అమెజాన్లో మనం పే చేసినట్టు మనకు ఒక బిల్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మనకు బాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది. సో నెక్స్ట్ మనం అన్బాక్స్ అయితే చేద్దాం. సో M10 అయితే మనం పక్కన పెట్టేద్దాం, పెట్టేసి ఇప్పుడు M20 మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి పైన చిన్న కవర్ అయితే మనకు వచ్చింది, సో దీన్ని కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ ఫోన్ అయితే మనకి చాలా బాగుంటుంది. చూద్దాం, దీనిలో చాలా ఎక్కువ మనకి బడ్జెట్లో మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి బాక్స్ రైట్ సైడ్ మనకి సామ్సంగ్ గెలాక్సీ M20 అని మనకి బాక్స్ రైట్ సైడ్లో మనకి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే బ్యాక్స్ ఫ్రంట్ ఫేస్ వచ్చేసి మనకి ఒక మొబైల్ ఇమేజ్ అండ్ నేమ్ అనేది ఇచ్చారు M20 అని. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇన్ఫినిటీ వి డిస్ప్లే అండ్ డ్యువల్ కెమెరా, 5000 బ్యాటరీ మెన్షన్ ఇచ్చారు. నీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది 8MP 13MP, అలాగే ఎక్సినస్ ప్రాసెసర్ గురించి ఇచ్చారు. కింద వచ్చేసి మనకి దీని రేట్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి 11,290 రూపాయలు అని మొబైల్ అయితే మనకి ఇచ్చారు. సో ఇది ఆన్లైన్లో మనకి 10,990 రూపాయలకి అయితే మనకి ఇది వస్తుంది అనమాట. చూద్దాం బాక్స్ అయితే ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం మొబైల్ అయితే. ఫ్రెండ్స్, ఇది మనకి అలాగే ఇండియన్ సిమ్ కార్డ్స్ ఓన్లీ అని చెప్పి కనిపిస్తుంది. చూద్దాం బాక్స్ మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓవరాల్గా బాక్స్ పైన అయితే మనకి ఇవి మెన్షన్ చేశారు. ఓషన్ బ్లూ కలర్ మొబైల్ అయితే మనం బుక్ చేసాం. చూద్దాం ఓకే ఫ్రెండ్స్, బాక్స్ అయితే మనం కట్ చేసాం, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి బాక్స్ అయితే వైట్గా కనిపిస్తుంది. సో బాక్స్ పక్కన పెట్టేద్దాం పైన. సో లోపల ఏమని చూద్దాం, పైన మనకు ఒక పేపర్ కవర్ లాంటిది ఒకటి ఉంది. చూద్దాం ఓకే, ఇది ఒక పేపర్ బాక్స్ అనమాట. సో కింద మనకి మొబైల్ అయితే కనిపిస్తుంది, మొబైల్ అయితే మనకి కనిపిస్తుంది. సో ముందైతే బాక్స్లో చూద్దాం కేస్ ఏమైనా ప్రొవైడ్ చేశారా లేదంటే ఎంటీగా ఉందని చూద్దాం. సో మనకి ప్రజెంట్ అయితే దీంట్లో కేస్ అయితే ఇవ్వలేదు, ఆన్లైన్లో కూడా చూసాం. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఫ్రెండ్స్, మీరు మొబైల్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో అక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ లాగా ఒక క్విక్ గైడెన్స్ అని యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. సో మనకి అలాగే వారంటీ బుక్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇవేముంటాయి, ఇందులో ఏముండదు. సో ఇవి మాన్యువల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి 50 వోల్ట్ ఫాస్ట్ ఛార్జ్ అనమాట మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది, యూఎస్బి కేబుల్తో. సో మనం దీని నుంచి చాలా స్పీడ్గా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో 1 అవర్లో ఫోన్ అంతా ఛార్జింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది అని మనం వీళ్ళు మనకి మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఛార్జింగ్ అయితే మనకు చాలా స్పీడ్ ఉంటుంది. సో మన బ్యాటరీ ప్యాకప్ కూడా 5000 mAh మనకి బ్యాటరీ ప్యాకప్ అనేది ఈ ఫోన్లో మనకి ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ మనం కేబుల్ చూద్దాం. సో కేబుల్ చూసుకుంటే మనకి ఇది యుఎస్బి డేటా కేబుల్ అనమాట. సో ఇక్కడ మనకి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి చెప్పుకోవాలంటే మనకి ఈ డేటా కేబుల్ చాలా మనకి ఇది గ్రేట్ అనమాట రావడానికి, ఎందుకంటే ఇది మనకి టైప్ సి పోర్ట్తో మనకి ఇది రావడం జరిగింది. ఇది రెండు పక్కల ఒకే విధంగా ఉంటుంది. సో ఎట్లా పెట్టినా కానీ మనకి ఫోన్లోకి అయితే ఇది మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఒక పక్కే చూసుకుని పెట్టాల్సిన అవసరం లేదనమాట. దీంతో మనకి ఛార్జింగ్ కానీ డేటా కానీ చాలా స్పీడ్గా అవుతుంది. ఇదేంటంటే ఇదైతే మనకి సిమ్ ఎజెక్టర్ అనమాట. సో సిమ్ మనం బయటికి ఓపెన్ చేయాలంటే ఆ స్లాట్ మనం ఓపెన్ చేయొచ్చు అనమాట సిమ్ ట్రైని. సో ఓవరాల్గా అయితే మనకి లోపల ఇవి ప్రొవైడ్ చేశారు. మొబైల్ చూసుకుందాం. మొబైల్ అయితే ఫ్రెండ్స్ మనకి చాలా లుకింగ్ అయితే బాగుంది. సో బ్లాక్ మనకి ఫ్రంట్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. బ్లాక్ వచ్చి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో అయితే మనకి కనిపిస్తుంది, ఓషన్ బ్లూ కలర్లో. సో వెనక ఒక కవర్ ఉంది. సో ఈ కవర్ అయితే పీకేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కవర్ పీకేసే చూస్తే ఫ్రెండ్స్ ఫోన్ అయితే మనకి చాలా బాగుంది. వెనక మనకి కనిపిస్తుంది ఇక్కడ ఒక మనకి ఐఎంఈ నెంబర్ అనే స్టిక్కర్ ఇచ్చారు. పైన మనకి కనిపిస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. తర్వాత మనం ఫోన్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సిమ్ స్లాట్ అనేది మనకి ఇచ్చారు. ఇక్కడ ఇది డ్యువల్ సిమ్ అనమాట. మన మైక్రో ఎస్డి కార్డు కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫోన్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పవర్ బటన్స్ అలాగే వాల్యూమ్ బటన్ అనేది మనకి ఇచ్చారు. తర్వాత ఈ సిమ్ ఎజెక్టర్తో ఇందాక చూపించాను కదా, ఈ సిమ్ ఎజెక్టర్తో మనం ఆ సిమ్ ట్రై అనేది మనం బయటికి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ డ్యువల్ సిమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఓల్ట్, అలాగే మనకి మేము మైక్రో ఎస్డి కార్డు కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఈ విధంగా యూజ్ అవుతుంది. ఒకటేసారి మనం ఆ రెండు 4G కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో పెట్టుకోవచ్చు. కింద చూసుకున్నట్టయితే మనకి టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కనిపిస్తుంది, అక్కడ 3.5 mm ఆడియో జాక్ కనిపిస్తుంది. సో మనకి ప్రైమరీ మైక్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం తర్వాత బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చేసారు. తర్వాత మనకి డ్యువల్ కెమెరా కూడా ఇచ్చారు. ఇది 30 MP కెమెరా మనకి బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు ఇచ్చారు. అలాగే సెకండరీ కెమెరా వచ్చేసి 5 MP కెమెరా మనకి ఇచ్చారు. ఈ 30 MP కెమెరా మనకి F1.9 అపాచర్తో పనిచేస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి F2.2 అపాచర్తో మనకి పనిచేస్తుంది. అలాగే ఇది అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మనకి వీడియో కానీ ఇమేజెస్ కానీ షూట్ చేయగలుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకి 8 MP మనకి కెమెరా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది F2.0 అపాచర్తో మనకి ఇది పనిచేస్తుంది. సో బ్యాటరీకి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 5000 mAh బ్యాటరీ మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పి కూడా ఇక్కడ మనకి అయితే ఉంది. 1 అవర్లో కూడా మనకి ఇది ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. కారణం ఏంటంటే మనకి ఇది టైప్ సి పోర్ట్తో మనకి కేబుల్ అయితే రావడం జరిగింది. అది మనం చూసుకోవచ్చు, ఓపెన్ చేసాక చూపిస్తే. తర్వాత ప్రాసెసర్ కొంచెం చూసుకున్నట్టయితే మనకి ఇది ఎగ్జోనస్ శాంసంగ్ ప్రాసెసర్ అనమాట. ఎగ్జోనస్ అంటే శాంసంగ్కి సంబంధించిన ప్రాసెసర్ అని. తర్వాత మనకి 7904 అని మనకి ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇచ్చారు. తర్వాత ఇది క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.8 GHz అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆక్టా కోర్తో మనకి పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనకి ర్యామ్ వచ్చేసరికి 3 GB ర్యామ్ మనకి, అలాగే 32 GB ఇంటర్నల్ మెమరీ అయితే మనకి ఈ బాక్స్ మీద మనకి బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో M10 అనేది కూడా నేను అన్బాక్స్ అయితే చేయబోతున్నాను. సో మన రెండు ఫోన్లు అయితే ఆర్డర్ పెట్టాం, బట్ ఒకటేసారి చేయడం కొంచెం కష్టం. సో కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం సామ్సంగ్ M10 అనేది మీకు చూపిస్తాను. చాలా లేట్ అయింది బట్ ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాం. మొత్తం సెటప్ అయితే మనం చేసేద్దాం. సెటప్ చేసాక మొబైల్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే స్క్రీన్ అయితే చాలా మనకి బాగా కనిపిస్తుంది. సో బ్రైట్నెస్ బాగుందనమాట. దీనికి ఆటో బ్రైట్నెస్ కూడా మనకి వీళ్ళు ఇచ్చారనమాట. అంటే ఏ టైం ఆటో బ్రైట్నెస్ తీసుకుంటుంది. తర్వాత ఫోన్ అయితే లుకింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. సో స్క్రీన్ కూడా చాలా నీట్ స్మూత్గా ఉంది. మనకి లాక్ సెట్టింగ్ చూసుకున్నట్టయితే ముందు మనం ఫేస్ అన్లాక్ చేయాలంటే ముందు మనం ఒక పిన్ కానీ ప్యాటర్న్ కానీ పాస్వర్డ్ కానీ ఇవ్వాలి. సో నేను పిన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. 6.3 inches ఫుల్ హెచ్డి స్క్రీన్ అనమాట. ఇది మనకి ఇన్ఫినిటీ వి షేప్తో మనకి ఇది వచ్చిందనమాట. అంటే షేప్ అనేది మనకి పైన చిన్న డాట్ లాగా వస్తుంది అనమాట, వాటర్ డ్రాప్ లాగా ఫ్రెండ్స్ మనకి కనిపిస్తుంది కదా. మనం ముందే పిన్ ఇచ్చాక మనకి ఇది పేస్ లాక్ పెట్టుకోమాట. సో నేను పేస్ లాక్ పెట్టి మీకు చూపిస్తాను. ఓకే, మనకి గ్లాసెస్ ఉన్నాయంటుంది. సో నేను నో పెట్టి కంటిన్యూ బటన్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను లాక్ అయితే పెట్టాను, చూద్దాం ఎలా వర్క్ చేస్తుందో. మనకి పేస్ అన్లాక్ చూద్దాం. సో లాక్ వేసాను. ఓకే, పనిచేస్తుంది. మనకి 1 సెకండ్ టైంలో, 1/2 సెకండ్లో మనకి ఇది అయిపోతుంది. అంటే పర్లేదు, చాలా స్పీడ్ ఉన్నట్టే. మనకి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంటే మనం ముందు లాక్ బటన్ నొక్కిన తర్వాత స్క్రీన్ లైట్ వెలిగాక అప్పుడు మనం దీన్ని లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనకి అనిమేషన్ లాగా బాగుంది కెమెరా కింద పేస్ అన్లాక్ చేసేప్పుడు. తర్వాత మనం అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఎలా పనిచేస్తుందో చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్దాం. లాక్ స్క్రీన్, స్క్రీన్ లాక్ టైప్,
నెక్స్ట్ వచ్చేసి మనం పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ ఎంటర్ చేద్దాం. చేసాక ఇక్కడ కింద ఫింగర్ ప్రింట్ ఉంది కదా, దాని మీద ఎనబుల్ చేసాక వెనక మన ఫింగర్ అనేది సెట్ చేయాలి. సో ఇక్కడ పర్సంటేజ్ అనేది మనకు తీసుకుంటుంది, మనం కరెక్ట్గా సెట్ చేసేంత వరకు అది మనకు తీసుకుంటుంది అనమాట, ఇబ్బంది లేకుండా. ఓకే ఫ్రెండ్స్, మనం ఫింగర్ ప్రింట్ కూడా సెన్సార్ అనేది మనం అప్డేట్ చేసాం. కావాలంటే ఇంకోటి కూడా మనం ఇచ్చుకోవచ్చు, పర్లేదు ప్రజెంట్ అయితే. సో నేను ఇంకో ఫింగర్ ఇచ్చేస్తున్నాను. సో మనకి ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే మన ఆ రెండు ఫింగర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫింగర్ ప్రింట్ అయితే మనకి యాడ్ అయిపోయింది. చూద్దాం, మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఓకే లాక్ వేసేసాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్రెండ్స్, మనకి స్క్రీన్ వచ్చేసి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఇది వచ్చింది. అలాగే మనకి 2340x1080 ఫుల్ హెచ్డి క్రిస్టల్ క్లియర్ రెజల్యూషన్తో మనకి ఇచ్చారు. అలాగే 409 ppiతో మనకి స్క్రీన్ అనేది రావడం జరిగింది, పిక్సెల్స్ అనేది. సో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీ, 3x ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఇంకో విషయం ఏంటంటే ఇక మ్యూజిక్ వచ్చేసరికి మనకి డూల్బే మ్యూజిక్ అనేది వీళ్ళు ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇది మ్యూజిక్ క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పి సో మనకైతే చెప్పడం జరిగింది అనమాట. సో ప్రాసెసర్లో చాలా రకాలని మనకి ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పి అనుకోవచ్చు, ఎందుకంటే ఇది A73 ఆర్మ్ కోర్తో మనకి ఇది రావడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. అలాగే మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ అది వచ్చింది. అలాగే సామ్సంగ్ M10కి అయితే మనకి ఫింగర్ ప్రింట్ అనేది రాలేదు అనమాట. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మనకి సామ్సంగ్ గ్యాలక్సీ M20 అన్బాక్సింగ్ అయితే చేశాను. సో మీకు రివ్యూలు అయితే నేను పూర్తిగా ఇవ్వగలను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.